ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని అదే విధంగా వాక్సిన్ తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నార్సింగి మండల వైద్యాధికారి రాకేష్ తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ వాక్సిన్ ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నార్సింగి మండల వైద్యాధికారి రాకేష్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని ఆయన తెలిపారు. సెకండ్ డోస్ వాక్సిన్ తీసుకున్న వారు 9 నెలల తర్వాత బూస్టర్ డోస్ వాక్సిన్ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాకేష్ తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ రాకేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నార్సింగి వైద్యాధికారిని. మనకి గత 2 రోజుల్లో కరోనా కేసెస్ పెరుగుతున్నాయండి. మన మండలంలో కూడా ఒక ముగ్గురికి పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి మనం ఇప్పటిలాగే ఇంతకు మునుపటిలాగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, మాస్క్ ధరించాలి, అండ్ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి వారం రోజులు ఐసోలేషన్ లో ఉంచుతున్నాము, అండ్ ఐసోలేషన్ కిట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయండి. టెస్టింగ్స్ కూడా చేస్తున్నాము. సో ఎవరికన్నా ఏమైనా లక్షణాలు ఉంటే, తలనొప్పి గానీ, జ్వరం గానీ, ఒళ్ళు నొప్పులు గానీ, లేకపోతే ముక్కు కారడం, గొంతు నొప్పి ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి యథావిధిగా టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే వారం రోజులు ఐసోలేషన్ లో ఉండి ఐసోలేషన్ కిట్ లో ఉన్న మందులు వాడితే తగ్గిపోతుంది అండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేవ్ అనేది థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి ఈ వేవ్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తగిన చర్యలన్నీ చేపట్టామండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కరోనా నుంచి రక్షించుకోవడానికి మనకి వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఎవరన్నా సెకండ్ డోస్ కానీ లేకపోతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 9 నెలలు అయింది సెకండ్ డోస్ తీసుకుని అంటే ప్రికాషనరీ డోస్ కూడా ఇస్తున్నాము. సో ఖచ్చితంగా వచ్చి వ్యాక్సిన్ తీసుకుని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. వ్యాక్సిన్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మన ద్వారా వేరే వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేయకుండా ఉంటాము అండి. సో ఈ వ్యాక్సిన్ తీసుకుని మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే మనం ఈ వేవ్ ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని కరోనాని జయించిన వాళ్ళం అవుతాము.